कृष्णा स्टार्ट चैन मतलब ओम अज्ञानतिमिरांधस्य ज्ञानांजनशलाकया चक्षुर्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ॐ अज्ञानतिमिरांधस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मह्यं स्थाति स्वपदान्तिकम्। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम्। वन्देहं श्रीहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम्। हे कृष्ण सावद्भूतम् हे कृष्णा करुणा सिंधु बंधो जगत् पते गोपेशा गोपिका कांता राधा कांता मोन्तुते। हे कृष्णा करुणा सिंधु दीन बंधो जगत् पते गोपेशा गोपिका कांता राधा कांता मोन्तुते। सप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये। सप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी कल्पतरुभ्यश्च कृपा सिंधुभ्य पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमः। कल्पतरुभ्यश्च नमः। ओं विष्णु पादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत नितिनामिने। नमो विष्णु पादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी नमस्ते। सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। नमो गौरवाणी निर्विशेष शून्यवादी कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर शिव सदि गौर भक्त वृंद। श्री कृष्ण चैतन्य प्रभु नि
हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा राम राम हरे हरे कृष्ण प्रभु जी कृष्णजी हरे कृष्ण हरे कृष्ण प्रभु जी कृष्ण ఓకే సో ఈరోజు 12వ అధ్యాయం చదువుతున్నామండి 11వ అధ్యాయం నిన్న కంప్లీట్ చేసాము 3వ స్కందము 12వ అధ్యాయము మొదటి శ్లోకం సో ఇంతకుముందు కాలం యొక్క గణాన్ని చెప్పారు అంటే బ్రహ్మలోకంలో సమయం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం చూసాము ఒక కల్పం అంటే ఏంటో చూసాము ఒక కల్పం అంటే బ్రహ్మరోజు యొక్క ఒక డే ఒక పగలి సమయం అని చూసాము ఆ విధంగా ఎన్ని సంవత్సరాలు మనకి ఒక డే బ్రహ్మదేవుడి ఒక డేలో మన మన టైం ప్రకారంగా ఎన్ని సంవత్సరాలు మనం చూసాము అట్లాంటి బ్రహ్మదేవుడి యొక్క 100 సంవత్సరాల కాలం పాటు ఈ సృష్టి అనేది ఉంటుంది ఆ తర్వాత పూర్తి ప్రళయం అనేది వస్తుంది అయితే ఆ 100 సంవత్సరాల కాలం పాటు ఉన్నటువంటి తర్వాత మళ్ళీ ఈ సృష్టి అంతా కూడా విష్ణువులోకి వెళ్ళిపోతుంది కారణోదక సాయి విష్ణువులోకి వెళ్ళిపోతుంది అంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్నాము కారణోదక సాయి విష్ణువు యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలలోనే సృష్టి అనేది రావడం వెళ్ళడం అనేది జరుగుతుంది సృష్టి కనిపిస్తుంది మళ్ళీ సృష్టి కనిపించకుండా వెళ్తుంది అంటే మనం ఉచ్ఛ్వాస నిశ్వాసకి ఎంత సమయం పడుతుందండి ఒక సెకండ్ కంటే తక్కువ సమయం అంటే బ్రహ్మదేవుడి యొక్క 100 సంవత్సరాల కాలం అనేది కారణోదక సాయి విష్ణువు యొక్క సమయంతో కంపేర్ చేస్తే ఒక సెకండ్ కంటే తక్కువ నిమిషము అంటారనమాట దాన్ని సో ఆ విషయాన్ని ఇంతకుముందు చూసాం అంటే ఇప్పుడు శాస్త్రంలో మనకి ఏం తెలుస్తుంది అంటే కృష్ణ భగవానుడి యొక్క సమయంతో అంటే కాలం యొక్క నియంత్రణ భౌతికమైనటువంటి వాటి మీదనే ఉంటుంది కానీ ఆధ్యాత్మికమైనటువంటి వాటి మీద ఉండదు అంటే ఏదైనా సరే కాలంలో నశించిపోవడం అనేది ఓన్లీ భౌతికమైనది మాత్రమే నశిస్తుంది కానీ ఆధ్యాత్మికమైనది నశించదు అయితే మరి కృష్ణ భగవానుడి యొక్క సమయం అంటున్నాము కృష్ణ భగవానుడికి ఒక హాఫ్ సెకండ్ కంటే తక్కువ సమయంలోనే ఈ భౌతిక సృష్టి మొత్తం అంతమైపోతుంది మళ్ళీ మళ్ళీ భౌతిక సృష్టి మొత్తం వస్తుంది అంటే 100 సంవత్సరాల బ్రహ్మదేవుడి యొక్క సమయము అని చెప్పేసి అనుకున్నాం కదా మరి కృష్ణ భగవానుడి మీద కూడా కాలం యొక్క ప్రభావం ఉందా ఆయనకి కూడా అరసెకను అంటే ఏంటి దాని మీనింగ్ అని అనుకోవచ్చు ఆ అరసెకను కూడా భగవానుడి యొక్క నియంత్రణలో ఉంటుంది అది అర్థం చేసుకోవాలి మనం అంటే ఆధ్యాత్మికమైనటువంటి దాని మీద కాలం యొక్క ప్రభావం ఉండదు ఏదైతే భౌతిక అంశాలతోటి కూడి ఉంటుందో దాని మీద మాత్రమే కాలం యొక్క ప్రభావం ఉంటుంది అయితే ఈ భౌతిక సృష్టిలోనే బ్రహ్మదేవుడు కూడా ఉన్నారు కాబట్టి బ్రహ్మదేవుడి మీద కూడా కాలం యొక్క ప్రభావం ఉంటుంది బ్రహ్మదేవుడు కూడా 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఉపసంహరించుకోబడతారు అయితే అయితే మరి ఇలాంటి బ్రహ్మదేవుళ్ళు ఎంతమంది ఉంటారండి ఇంతకుముందు మనం చూసిన దాంట్లో బ్రహ్మదేవుళ్ళు ఒకళ్ళే ఉంటారా ఎంతమంది ఉంటారు బ్రహ్మలు చాలా మంది ఉంటారు చాలా మంది బ్రహ్మదేవులు ఉంటారు ఎందుకు ఒక్కొక్క విశ్వానికి ఒక్కొక్క బ్రహ్మదేవుడు ఒక్కొక్క విశ్వం వచ్చేసి కారణోదక సాయి విష్ణువు యొక్క రూపంలో సృష్టింపబడుతుంది అంటే ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఆయనకు ఉన్నటువంటి శ్వేతరంధ్రాల్లో నుంచి ఒక్కొక్క విశ్వం అనేది వస్తుంది అన్నమాట సో అలా వచ్చినటువంటి ప్రతి విశ్వంలోకి గర్భోదక సాయి విష్ణువుగా ఆయన వస్తారు ఆ విశ్వం అంతరించినప్పుడు మళ్ళీ మొత్తం కూడా కారణోదక సాయి విష్ణువులోకి వెళ్తుంది పాక్షిక ప్రళయం వచ్చినప్పుడు గర్భోదక సాయి విష్ణువులోకి వెళ్తుంది పూర్తి ప్రళయం వచ్చినప్పుడు కారణోదక సాయి విష్ణువులోకి వెళ్తుంది అయితే మరి ఎన్ని విశ్వాలు వచ్చాయో అంతమంది బ్రహ్మలు ఉంటారు ఇంకా డెప్త్ గా చదివితే మనకి ఏం తెలుస్తుంది అంటే అండి మరి బ్రహ్మదేవుడికి ఎన్ని తలలు ఉంటాయండి నాలుగు తలలు బ్రహ్మకు ఉంటాయి అంటే జ్ఞానానికి ప్రతీక అన్నమాట అందుకనే ఆయనకి 4 తలలు ఉంటాయి అయితే ఈ భౌతిక విశ్వం మనం ఉండేటువంటి భౌతిక విశ్వం ఏదైతే ఉందో ఆ భౌతిక విశ్వానికి ఉన్నటువంటి పరిమాణాన్ని బట్టి ఇందులో కొన్ని బిలియన్ వ్యాసార్థం ఉంటుంది ఈ భౌతిక విశ్వానికి అని చెప్పేసి చెప్పారు మళ్ళీ దీనికి ఆచ్ఛాదనలు అంటే అనేక లేయర్స్ భూమి అంటే ఈ పంచభూతాల యొక్క
లేయర్స్ గా ఫామ్ అయి ఉంటుంది భౌతిక విశ్వం అని అన్నారు. మొదటి లేయర్ వచ్చేసి భూమి. భూమి కంటే కూడా 10 రెట్లు ఎక్కువ దాని పైన ఉన్నటువంటి, ఆ పైన ఉన్నటువంటి లేయర్ ఇంకా 10 రెట్లు, ఆ పైన ఉన్నటువంటి లేయర్ ఇంకా 10 రెట్లు, ఆ పైన ఉన్నటువంటి లేయర్ ఇంకా 10 రెట్లు, అట్లా ఆ ఎక్కువగా ఒక్కొక్క లేయర్ ఫామ్ అయి ఉంటుంది. ఆ తర్వాత లేయరే ఆ ఈ ఈ భౌతిక విశ్వంకి పరంగా వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఈ భౌతిక విశ్వానికి పరంగా ఆధ్యాత్మిక లోకం ఉంటుంది. ఆధ్యాత్మిక లోకం నుంచి భౌతిక లోకం వరకు కూడా అనేక ఈ ఈ పంచభూతాలతోటి తయారు చేయబడినటువంటి అనేక 5 లేయర్స్ అనేవి ఉంటాయి. ఈ లేయర్స్ యొక్క వ్యాసార్థం అనేది కూడా, లేయర్ ఎంత థిక్నెస్ తో ఉంటుంది అనేటువంటి విషయం కూడా ఇందులో ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఈ సైజు ఏదైతే ఉందో, ఈ భౌతిక విశ్వం యొక్క సైజు ఏదైతే ఉందో ఆ సైజును బట్టి ఆ బ్రహ్మదేవుడికి ఉన్నటువంటి తలలు అనమాట. కొన్ని కొన్ని విశ్వాలు మనం ఉన్న విశ్వం కంటే కూడా పెద్దగా ఉండొచ్చు, కొన్ని విశ్వాలు మనం ఉన్న విశ్వం కంటే చిన్నగా ఉండొచ్చు. ఆ విశ్వం యొక్క పరిమాణాన్ని బట్టి బ్రహ్మదేవుడికి తలలు ఉంటాయి అన్నమాట. కృష్ణ భగవానుడి దగ్గరికి ఒక పాస్ట్ టైంలో బ్రహ్మలందరినీ పిలుస్తారంట. ఏ బ్రహ్మకు ఆ బ్రహ్మ రావాలి అని చెప్పేసి అక్కడ కృష్ణ భగవానుడితోటి ద్వాపర యుగంలో ద్వారకకి బ్రహ్మ వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది అనమాట. ఏ విశ్వానికి సంబంధించినటువంటి బ్రహ్మ, ఆ విశ్వంలో ఉన్న బ్రహ్మ ఏమనుకుంటారు అంటే మొత్తం బ్రహ్మ నేను ఒక్కడే అని అనుకుంటారు. కానీ అక్కడికి వచ్చినప్పుడు కృష్ణ భగవాన్ కలవడానికి వచ్చినప్పుడు అక్కడికి చాలా మంది బ్రహ్మలు వస్తారు. అప్పుడు ఆ విశ్వానికి సంబంధించినటువంటి బ్రహ్మకు తెలుస్తుంది అనమాట, ఓ నా విశ్వానికి పరంగా కూడా ఇంకొక విశ్వం ఉంది, ఆ విశ్వంలో వేరే బ్రహ్మ ఉన్నారు అనేటువంటి విషయం వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది అనమాట. అక్కడ చూస్తే నాకు 4 తలలు ఉంటే ఇంకొక బ్రహ్మకు 10 తలలు ఉన్నాయి, ఇంకొక బ్రహ్మకి 20 తలలు ఉన్నాయి, ఇంకొక బ్రహ్మకి 30 తలలు కూడా ఉన్నాయి. అంటే దాన్ని బట్టి మనకంటే కూడా పెద్ద విశ్వాలు ఇంకా ఉన్నాయి ఈ భౌతిక సృష్టిలో. సో అనే విషయం కూడా అప్పుడు తెలుస్తుంది అనమాట. అంటే దాన్ని బట్టి మనకేం తెలుస్తుంది అంటే ఈ విశ్వంలో అనేక మంది బ్రహ్మలు ఉన్నారు, ఒక్కొక్క విశ్వానికి ఒక్కొక్క బ్రహ్మ ఉన్నారు అనేటువంటి విషయం కూడా మనకు తెలుస్తుంది అనమాట. సో ఇది బ్రహ్మదేవుడి యొక్క కాల పరిమాణము. మరి భగవానుడి యొక్క సెకండ్ కి సంబంధించినటువంటి ఒక నిర్వచనం కూడా అనేది జరిగింది. ఈ రోజు 12వ అధ్యాయం స్టార్ట్ చేద్దామండి. కుమారాదుల సృష్టి, కుమారగణం ఏ విధంగా సృష్టింపబడ్డారు అనేటువంటి బ్రహ్మదేవుడి నుంచి. సో ఈ రెండు ఈ డిస్కషన్ అంతా ఎవరి మధ్య జరుగుతుందండి? మైత్రేయుడు మధ్య విదురుడి మధ్య జరుగుతుంది. మైత్రేయుడికి మధ్య జరుగుతుంది. సో ఇప్పుడు మైత్రేయుడు మాట్లాడుతున్నారండి. మహిమాభేదగర్భూత యథా సాక్షీన్ నిబోధమే. మైత్రేయుడు ఇట్లు పలికిన, ఓ జ్ఞానవంతుడు ఒక విదురా, భగవాన్ని కాల రూప మహిమలు నేను ఇంతవరకు నీకు వివరించితే, ఇక వేదగర్భుడగు బ్రహ్మదేవుడు కావించినటువంటి సృష్టిని గురించి నా నుండి ఆలకిను. ఇప్పుడు భగవంతుడు ఇప్పటి వరకు బ్రహ్మదేవుడు ఎవరైతే సృష్టించారో వాళ్ళ గురించి చెప్పాను నేను. బ్రహ్మదేవుడిని ఎవరు సృష్టించారో వాళ్ళ గురించి చెప్పాను. వేదగర్భుడు అని బ్రహ్మదేవుడిని ఉద్దేశించి అంటున్నారు. వేదగర్భుడు బ్రహ్మదేవుడికి బ్రహ్మదేవుడు కావించినటువంటి సృష్టి గురించి నేను చెప్తాను. ససర్జాగ్రేణ అంధ తామిశ్రం అత తామిశ్రమాధికృత్ మహామోహంచ మోహంచ తమశ్చాజ్ఞాన వృత్తయః బ్రహ్మదేవుడు తొలుత ఆత్మవంచన, మృత్యుభావన, భంగపాటు, పిమ్మటి క్రోధము, మిథ్యాస్వామ్య భావన, భ్రాంతిమయ దేహాత్మ భావన వంటి అవిద్యాపూర్వక కళాపములను సృజించారు. బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి సృష్టి గురించి చెప్తున్నాను అన్నమాట. అంటే ఇది భగవంతుడు సృష్టించింది కాదు, భగవంతుడు బ్రహ్మదేవుడికి శక్తినివ్వడం వల్ల బ్రహ్మదేవుడు ఆయన యొక్క ధర్మాన్ని నిర్వర్తించడం అనేది స్టార్ట్ చేశారు. ఆయన ఎందుకైతే ఉద్దేశింపబడ్డారు, బ్రహ్మదేవుడిని ఎందుకైతే భగవానుడు సృష్టించారో ఆయన కార్యక్రమం అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. అంటే ఆయన తపస్సులు చేశారు, జ్ఞానాన్ని పొందారు, భగవంతుడిని దర్శనం చేసుకున్నారు, భగవంతుడికి ప్రేయర్ చేశారు, తర్వాత భగవంతుడితో శక్తి ప్రధానం చేయబడ్డారు, ఆ తర్వాత ఆయన సృష్టి క్రమం అనేది స్టార్ట్.
అలా స్టార్ట్ చేస్తున్నప్పుడు మొట్టమొదటిగా దేన్ని సృష్టించారంట బ్రహ్మదేవుడు? ఆత్మవంచన, అంటే అజ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలను సృష్టించారు ఫస్ట్. ఆత్మవంచన, మృత్యు భావన, భంగపాటు, క్రోధము, మిథ్యా స్వామ్య భావన అంటే నేనే ప్రభువు అనేటువంటి భావన, భ్రాంతిమయ దేహాత్మ భావన అంటే నేను ఈ శరీరము అనేటువంటి భావన, అవిద్యాపూర్వక కలాపాలు అంటే అవిద్యాపూర్వక కలాపాలు అంటే విద్యాపూర్వక కలాపాలు ఏంటి, విద్యాపూర్వక కలాపాలేంటి, అవిద్యాపూర్వక కలాపాలు అంటే భగవంతుడికి గురించి జ్ఞానాన్ని పొందడాన్ని విద్య అంటారు. భగవంతుడు అనేటువంటి భావన అనేది లేకుండా భగవంతుడికి సంబంధించింది కాకుండా నేర్చుకునేటువంటి విద్య ఏదైతే ఉందో అది అవిద్య. సో అలాంటి కలాపాలను కూడా సృష్టించారు. అంటే ఇక్కడ చూస్తే అన్ని నెగిటివ్ ఐటమ్స్ ని ఫస్ట్ సృష్టించేశారు. సో ఇవన్నీ కూడా భావాలు ఆ తర్వాత సృష్టింపబడ్డటువంటి శరీరాల్లోకి ఇవ్వబడుతున్నాయి అన్నమాట. అందుకని ఈ ఆత్మలు బీజ రూపంలో ఉన్నటువంటి ఈ ఆత్మలు ఎప్పుడైతే శరీరాలని బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి సృష్టి ద్వారా శరీరాలను తీసుకుంటాయో బ్రహ్మ సృష్టించినటువంటి ఈ భావనలు కూడా అందులోకి వస్తాయి వివిధ రకములకు. అందరూ మ్యూట్ చేస్తారు మదని. హరే కృష్ణ. వివిధ రకములకు జీవజాతుల యందు జీవుల నిజముగు సృష్టికి పూర్వము భౌతిక జగమును జగమున భక్తజీవుడు జీవించవలసి వచ్చింది. వివిధ రకములకు జీవజాతుల యందు జీవుల నిజముగు సృష్టికి పూర్వము భౌతిక జన్మను బద్ధజీవుడు జీవించవలసి వచ్చే పరిస్థితులు బ్రహ్మదేవునిచే సృష్టించబడేది. అదే అండి, అంటే మనం ఏలాంటి భావనలో మనం శరీరాన్ని తీసుకుని ఉండాలో అలాంటి భావనల్ని బ్రహ్మదేవుడు ఫస్టే సృష్టించారు అన్నమాట. జీవుడు తన నిజస్వరూపమును మరువనదే భౌతిక జీవన పరిస్థితుల్లో జీవించక సాధ్యపడదు. కనుకనే భౌతిక అస్తిత్వపు మొట్టమొదటి స్థితి జీవుని యొక్క నిజస్వరూప విస్మృతియే. జీవుడి యొక్క నిజమైనటువంటి స్వరూపం ఏమిటి అండి? జీవుడి యొక్క నిజమైనటువంటి స్వరూపం ఏమిటి అంటే ఆధ్యాత్మికము ఫస్ట్, తర్వాత భగవానుడి యొక్క అంశ, భగవంతుడికి సేవ. అంటే జీవుడు ఎప్పుడు కూడా అంటే ఆత్మ ఎప్పుడు కూడా పరమాత్మకి సేవకుడు. అది నిజమైనటువంటి స్వరూపం. ఆ స్వరూపాన్ని నువ్వు మర్చిపోకపోతే నువ్వు ఈ భౌతిక జగత్తులోకి వచ్చి నువ్వు చెయ్యాలి అనుకున్నటువంటి కర్మలు నువ్వు చేయలేవు. ఎందుకు మనం భౌతిక జగత్తులోకి వస్తున్నామండి? మనం అక్కడే ఆధ్యాత్మిక జగత్తులోనే ఉండొచ్చు కదా. సో భౌతిక జగత్తులోకి ఎందుకు వస్తున్నామండి అంటే స్వామిత్వ భావం, అంటే నేను కూడా ప్రభువుగా ఉండాలి, నేను సేవ చేసేవాడిలా కాకుండా సేవలు పొందేవాడిలా ఉండాలి అనేటువంటి భావన ఎప్పుడైతే ఈ ఆత్మకు కలుగుతుందో అప్పుడు ఆయన్ని నువ్వు ఆధ్యాత్మిక జగత్తులో ఉండడానికి లేదు, నువ్వు భౌతిక జగత్తులోకి వెళ్ళు, అక్కడైతే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభువులే, ఎవరికి వాళ్ళు ప్రభువులే. అందుకనే నీకు ప్రభువుగా ఉండాలి, నీకు మిథ్యాస్వామిత్వం ఉంది కాబట్టి, అంటే నేనే ప్రభువుని అనేటువంటి భావనలో ఉన్నావు కాబట్టి ఆ భావనని అనుభవించడం కోసం నువ్వు శరీరం తీసుకో, శరీరం తీసుకొని నువ్వు భౌతిక జగత్తులోకి వెళ్ళిపో, అక్కడైతే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభువు అనేటువంటి భావనలోనే ఉంటారు. అది మిథ్యా స్వామిత్వ భావన. ఆ భావాన్ని ఫస్ట్ సృష్టించారు ఆయన బ్రహ్మదేవుడు. అందుకే మనం ఇక్కడికి వచ్చాం. ఒకవేళ మనం ఆ భావనలన్నీ సృష్టించకపోతే బ్రహ్మదేవుడు, మనం ఇక్కడికి వచ్చి ఏం చేస్తామండి? మన కోరికలను మనం తీర్చుకోవడానికి కదా మనం ఇక్కడికి వస్తుంది. మన కోరికలను తీర్చుకోవడానికి అనువైనటువంటి వాతావరణాన్ని బ్రహ్మదేవుడు ఫస్ట్ భౌతిక లోకంలో సృష్టిస్తున్నారు. ఆ అనువైనటువంటి వాతావరణంలోకి వచ్చినప్పుడు మన యొక్క నిజస్వరూపాన్ని మనం మర్చిపోవాలా? నేను ఇంకా భగవంతుడికి సేవకుడినే అనేటువంటి భావనలో కనుక ఉంటే మనం ఎందుకు వచ్చామో ఆ పని చేయలేము. అందుకనే ఆ మరుపు అనేది కూడా మనకి అవసరం. నిజస్వరూపమును మరిచినప్పుడు మనుషుడు నిక్కముగా మృత్యు భయము మరణరహితమును మృత్యు భయమును పొందును. ఎప్పుడైతే మనం ఆత్మస్వరూపులము అని అనుకోమో, మనం ఎప్పుడైతే శరీరానికి శరీరమే మనము అని అనుకుంటామో, అప్పుడు మనకి మృత్యు భయం అనేది స్టార్ట్ అయింది అనమాట. అంటే మరణిస్తాము అనేటువంటి భయం అనేది మనలో ఉంటుంది అనమాట. అందుకని ఆ భావన కూడా భగవానుడు సృష్టించారు, బ్రహ్మదేవుడు సృష్టించారు. భౌతిక ప్రకృతితో ఈ మిథ్యా తాదాత్మ్యమే ఉన్నత నియామకపు ఏర్పాటు చేయవసగబడినటువంటి విషయముల యొక్క మిథ్యాస్వామ్యమునకు కారణమై ఉన్నది. శాంతిమయ జీవనము మరియు బద్ధ జీవనమునందు ఆత్మానుభవ విషయక ధర్మ నిర్వహణం కొరకే
జీవునకు సమస్త భౌతిక వనరులు వసకబడినవి. కానీ మిథ్యాతాదాత్మ్య కారణమున బద్ధజీవుడు భగవదాస్తిపై మిథ్యాస్వామ్య భావనచే చిక్కుబడు. సాక్షాత్తు బ్రహ్మదేవుడే దేవదేవుడి సృష్టి అనియు జీవులను భౌతిక అస్తిత్వమున బద్ధమునర్చున్నటువంటి ఐదు విధములకు తమస్సులు బ్రహ్మదేవుని సృష్టిలనియు ఈ శ్లోకము ద్వారా విదితమగుచున్నది. కనుక జీవుడు పరమాత్మునితో సమానుడు అని తలుచుట కేవలం హాస్యాస్పదమే. ఇచ్చట పేర్కొనబడినట్లు తమస్సు ఐదు రకములుగా ఉన్నదని పతంజలి సైతము అంగీకరించను. ఏంటంటే తమస్సు ఆత్మవంచన, మృత్యు భావన, భంగపాటు, క్రోధము, మిథ్యాస్వామ్య భావన అంటే దేహాత్మ భావన, ఇవన్నీ కూడా తమస్సు అనేటువంటి పదాన్ని సూచిస్తుంది అన్నమాట. సో ఇవన్నీ సృష్టించడానికి గల కారణం ఏమిటి అంటే మన యొక్క నిజస్వరూపాన్ని మర్చిపోవడం కోసం. దృష్ట్వా పాపీయసీం సృష్టిం, దృష్ట్వా పాపీయసీం సృష్టిం, నాత్మనం బహ్వ మన్వత మన్యత, నాత్మనం బహ్వ మన్యత, భగవద్ధ్యాన పూతేన మనసాన్యం తతో అసృజత్, మనసాన్యం తతో అసృజత్. అట్టి భ్రమకారక సృష్టిని పాపకర్మగా గాంచి బ్రహ్మదేవుడు తన కర్మయందు మిగులు అసంతుష్టుడయ్యాడు. అందుచే భగవద్ధ్యానము ద్వారా అతడు తనను పవిత్రుని కావించుకుని పిమ్మట అన్య సృష్టిని ఆరంభించను. అంటే ఈయన చేసినటువంటి పనికి ఈయనే ఆయన్ని ఆయనే నిందించుకుంటున్నారనమాట బ్రహ్మదేవుడు. నేనేం చేశాను, నేను సృష్టించింది ఏంటి, దానివల్ల నాకు పాపం వచ్చింది అనుకుని ముందు ఆయన పాపం నుంచి శుద్ధి చేసుకోవాలి ఫస్ట్, ఆ తర్వాతనే మిగిలిన సృష్టిని స్టార్ట్ చేయాలి. అందుకని మళ్ళీ తపస్సు చేసేసారనమాట బ్రహ్మదేవుడు. మరి తమస్సును సృష్టించిన తర్వాత ఆ తమస్సును సృష్టించడం వల్ల కలిగినటువంటి దోషం ఏదైతే ఉందో ఆ దోషాన్ని పోగొట్టుకోవడం కోసం ఆయన మళ్ళీ తపస్సు చేశారు. తపస్సు చేసి మిగిలినటువంటి సృష్టిని ఆరంభించడానికంటే ముందు ఆయన చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా కడిగేసుకున్నారు. వివిధ రకములకు అజ్ఞాన ప్రభావములను తాను సృష్టించినను అట్టి కృతజ్ఞతారహిత కర్మను నిర్వహించుటలో బ్రహ్మదేవునికి సంతృష్టి కలగలేదు. కానీ అదే తమకు కావలను అని బద్ధజీవులలో అధిక శాతము కోరి ఉన్నందున అతడు దాన్ని వనరించవలసి వచ్చెను. యాక్చువల్గా ఆయన చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ వల్ల బ్రహ్మదేవుడికి కర్మబంధనం రాదు. కర్మబంధనం ఎందుకు రాదండి? బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి ఏదైనా సరే భగవంతుడి యొక్క ఆజ్ఞగా బ్రహ్మదేవుడు సృష్టించారు. కానీ బ్రహ్మదేవుడు నా అనేటువంటి భావనలో సృష్టించలేదు, నా కోసము అనేటువంటి భావనలో ఆయన చేయలేదు ఆయన కర్మను. అందుకనే ఆ కర్మ ఆయన్ని బద్ధుణ్ణి చేయదు. అయినా అంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి బ్రహ్మదేవుడు కూడా ఆ కర్మ ఆయన్ని ఎక్కడ బద్ధుణ్ణి చేస్తుందో అని చెప్పేసి ముందు దాని నుంచి ఆయన ఆ పాపం నుంచి పవిత్రాన్ని పొందాలి అనుకున్నారన్నమాట. ఎల్లరి హృదయములయందు తాను నిలిచి ఉన్నానని మరియు స్మృతికి లేదా విస్మృతికి ఎల్లరికీ తోడ్పడుచున్నానని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ఎందు పలికి ఉన్నాడు. అయినచో ఎందులకై పరమకరుణామయుడు భగవానుడు ఒకరికి స్మృతిని కలిగించుటకు తోడ్పడ వేరొకరికి మరుపును కలిగించును అనే ప్రశ్న ఉదయించును. కానీ వాస్తవమునకు అతని కరుణ ఒకని ఎడ పక్షపాత రూపమును వేరొకని ఎడ శత్రుత్వ రూపమును ప్రదర్శింపబడబోదు. నిజం ఏమనగా భగవదంశగా జీవుడు పాక్షికముగా స్వతంత్రుడై ఉన్నాడు. భగవద్గుణములనన్నింటినీ అతడు పాక్షికముగా కలిగి ఉండటే అందులకు కారణం. ఏదేని కొంత స్వాతంత్ర్యమును కలిగి ఉన్నవాడు అజ్ఞాన కారణంగా కొన్ని సమయములలో దానిని దుర్వినియోగపరచవచ్చు. జీవుడును అదే రీతిగా తన స్వాతంత్రమును దుర్వినియోగపరిచి తమస్సు వైపునకు పతనము చెందినప్పుడు పరమ కరుణామయుడు భగవానుడు తొలుత అతన్ని ఆ బోను నుండి రక్షింప యత్నించడు. కానీ జీవుడు నరకమునకు పతనము చెంద పట్టుబడినప్పుడు తన నిజస్వరూపమును మరచుటకు అతనికి భగవానుడు తోడ్పడును. పతనము చెందు జీవుడు అత్యంత నీచ స్థితికి పతనము చెందినట్లుగా అతడు సహాయమును అందించును. తన స్వాతంత్రమును దుర్వినియోగపరచుకునటం ద్వారా తాను సుఖినైతినా అని జీవుడు గాంచడి అవకాశం వసుకుంటు కొరకై భగవానుడు ఆ రీతిగా ఉన్నారు. చూడండి, మనకి ఎందుకండి విస్మృతి అనేది వస్తుంది, మనకి ఎందుకు మరుపు అనేది వస్తుంది? ఈ మరుపు అనేటువంటి స్వభావం లేకపోతే, మరుపు అనేది లేకపోతే మనం కోరుకున్నది మనం ఈ భౌతిక సృష్టిలో నెరవేర్చుకోలేము. అందుకనే
బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టి అందుకు తోడ్పడే విధంగా ఉందన్నమాట. అది జీవుల యొక్క కోరికలకి అనుగుణంగా జీవులు నివసించటం కోసం మాత్రమే బ్రహ్మదేవుడు ఆ సృష్టి చేశారు. అది భగవంతుడి యొక్క ఆజ్ఞ అయినా సరే ఆయన ఆయన్ని తపస్సు చేసి పవిత్రం చేసుకున్నారు. శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీతలో ఏం చెప్పారండి, జీవులలో ఉన్నటువంటి మరుపుని నేనే, జీవుల్లో ఉన్నటువంటి స్మృతిని నేనే అని చెప్పారు. అంటే కొంతమందికి అన్ని గుర్తుండేలాగా, కొంతమందికి అన్ని మర్చిపోయేలాగా భగవంతుడే వాళ్ళల్లో ఉండి, పరమాత్మ రూపంలో వాళ్ళల్లో ఉండి వాళ్ళకి ఆ విధంగా చేస్తున్నారు. ఎందుకు అలా చేస్తున్నారు భగవంతుడు? కొంతమంది మీద పక్షపాతం ఉందా, వాళ్ళకి అన్ని గుర్తుండేలా చేస్తున్నారు? కొంతమంది మీద శత్రుత్వం ఉందా, వాళ్ళకి అన్ని మర్చిపోయేలా చేస్తున్నారు? అంటే అలాంటిది కాదు. వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలకు అనుగుణంగా వాళ్ళకి ఏది అవసరమో అది భగవంతుడు కరుణ రూపంలో మనకి ఇస్తున్నారు. అలా ఇవ్వడం వల్ల మనం మన కోరికల్ని ఈ భౌతిక సృష్టిలో నెరవేర్చుకోగలుగుతున్నాం అన్నమాట. అయితే మనం భగవంతుడి యొక్క అంశలం కాబట్టి భగవంతుడికి ఉన్నటువంటి గుణాలు మనలో కూడా ఉంటాయి. అయితే ఏమిటి ఆ గుణాల్లో ఒకటి ముఖ్యమైనది అంటే స్వాతంత్ర్యం. ప్రతి జీవికి కూడా స్వాతంత్ర్యం అనేది ఉంది. ఆ స్వాతంత్ర్యం అది కూడా స్వల్పమైనటువంటి స్వాతంత్ర్యం ఉండటం వల్ల నేను ఇలా ఉండాలి, నేను ఇలాంటి శరీరాన్ని పొందాలి, నేను ఇలాంటి భౌతికమైనటువంటి భోగాలను అనుభవించాలి, నాకు ఇలాంటి కోరికలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆ ఆ జీవికి ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి స్వాతంత్రం దృష్ట్యా వస్తున్నాయి అన్నమాట. అయితే భగవంతుడు మరి ఆయన తండ్రి కదండి, అందరికీ అంశ, అందరూ కూడా భగవంతుడి నుంచి వచ్చినటువంటి అంశలే. మరి తండ్రి యొక్క బాధ్యత ఏమిటండి? పిల్లల యొక్క కోరికల్ని తీర్చడం. సూక్ష్మమైనటువంటి స్వాతంత్రంతో మన పిల్లలు కోరుకున్నటువంటి కోరికల్ని తండ్రిగా ఒకవేళ అది తప్పు అని తెలిసినా, తప్పు అని చెప్తాం అంతే, కానీ అయినా సరే నాకు అదే కావాలి, నేను అలానే చెయ్యాలి అని పుత్రుడు కనుక కోరుకుంటే అది తండ్రి ఒకసారి రెండుసార్లు చెప్పి మూడవసారి సరే నీ ఇష్టం తీసుకో, నేనైతే మాత్రం ఇది తప్పు అని చెప్తున్నాను, అయినా సరే నీకు ఇంకా అదే కావాలి అని ఉంటే సరే తీసుకో అని చెప్పేసి తండ్రి ఇస్తాడు అన్నమాట. అదేవిధంగా ఆయన వాళ్ళ యొక్క స్వాతంత్రానికి కూడా విలువిస్తారు. అదేవిధంగా భగవానుడు కూడా మనకున్నటువంటి స్వాతంత్రానికి విలువనిచ్చి మనల్ని భౌతిక సృష్టిలోకి పంపించి మన కోరికలను తీర్చుకునేలాగా మనకు అవసరమైనటువంటి స్మృతిని, మనకు అవసరమైనటువంటి మరుపుని కలుగజేస్తున్నారు అన్నమాట. అయితే మనం ఏం చేస్తున్నాం, ఆ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం అన్నమాట. దుర్వినియోగం చేసుకుని మన యొక్క నిజస్వరూపాన్ని మర్చిపోయే విధంగా మనం కోరికల్ని కోరుకుంటున్నాం. భౌతిక జగమునందు కొట్టుమిట్టాడి బద్ధజీవులందరూ తమ స్వాతంత్రమును దుర్వినియోగపరుచుచున్నారు. కనుకనే ఐదు విధములకు అజ్ఞానములు వారిని వారికి విధింపబడినవి. బ్రహ్మదేవుడు అంటే భగవానుని వినమ్రునిమైనటువంటి సేవకుడు వాటినన్నింటినీ అవసరార్థమే సృజించిన గాని ఆ రీతి వనరించుటలో ఆనందమును పొందలేదు. ఎవరైనా తన నిజస్థితి నుండి పతనమును చెందుటకు కాంచుటకు భగవద్భక్తుడు సహజముగా ఇష్టపడకపోవటే అందులకు కారణం. మరి బ్రహ్మదేవుడు భగవంతుడికి భక్తుడు కదండి, శ్రీకృష్ణ భగవానుడికి గొప్ప భక్తుడు, వైష్ణవుడు. అందుకనే ఆయనకి ఆ జ్ఞానం ఇచ్చారు భగవానుడు, ఆయనకే సృష్టించేటువంటి శక్తిని కూడా ఇచ్చారు. మరి అంత గొప్ప భక్తుడు ఇంకొకరిని పతనం చెందేటువంటికి అవసరమైనటువంటి గుణాలను సృష్టించారు అంటే మరి బాధ పొందేటువంటి విషయం అన్నమాట. భక్తుడు కాని వాడైతే బాధపడకపోవచ్చు, కానీ భక్తుడు కాబట్టి చాలా బాధపడతారు. అందుకనే ఆయన సృష్టించినటువంటి ఈ తమస్సు ఏదైతే ఉందో ఆ తమస్సు సృష్టించడం వల్ల ఆయన సంతోషం పొందలేదు, బాధనే ఎక్స్ప్రెస్ చేశారన్నమాట. అందుకనే ఆయన ప్రక్షాళన చేసుకున్నారు. అయితే మనకి ఈ మనల్ని తమస్సులోనికి తీసుకొచ్చిన తర్వాత మనం పతనం చెందుతుంటే భగవానుడు కూడా మనకున్నటువంటి సూక్ష్మమైనటువంటి స్వాతంత్రంతో మనం పతనం చెందుతుంటే భగవానుడు కూడా పతనం చెందనిస్తారనమాట. ఎంత పతనం చెందుతావో చెందు, పూర్తిగా పతనం అయిన తర్వాత నువ్వు రియలైజ్ అవుతావు అనమాట, అయ్యో నేను ఏం చేశాను, ఇలా అయిపోయాను ఏంటి అనేటువంటి స్థితికి నువ్వు వచ్చినప్పుడే అప్పుడు మళ్ళీ ఒక్కొక్క మెట్టు ఎక్కగలుగుతావు. సో అందుకనే భగవంతుడు మనకు మళ్ళీ మెట్లు ఎక్కేటువంటి అవకాశాన్ని ఇవ్వడం కోసం మనల్ని పతనం చెందనిస్తారనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎవరైనా తన నిజస్థితి నుండి పతనము చెందుటను కాంచుటకు భగవద్భక్తుడు సహజముగా ఇష్టపడకపోటి అందులకు కారణము. అంటే బ్రహ్మదేవుడు కూడా భక్తుడే కాబట్టి ఎవరైనా సరే ఈ గుణాల వల్ల, ఈ యొక్క తమస్సు వల్ల పతనం చెందుతారేమో అని చెప్పేసి ఆయన కూడా బాధపడ్డారు.
ఆత్మానుభవ పదమును లెక్క చేయని వారలు తమ ఇష్టములను పూర్ణము గావించుట కొరకై భగవాని నుండి అన్ని సౌకర్యములను పొందుతూ ఆ కార్యమున బ్రహ్మదేవుడు నిశ్చయముగా తోడ్పడును. అంటే జీవులు కోరుకున్నటువంటి కోరికల్ని భగవంతుడి నుంచి తీర్చడానికి బ్రహ్మదేవుడు మాధ్యమంగా మనకు అవసరమైనటువంటి సృష్టిని తయారు చేస్తున్నారు అని చెప్తున్నారు. నెక్స్ట్ నాలుగవ శ్లోకం. సనకం చ సనందం చ సనాతన మతాత్మభూ సనత్ కుమారం చ మునీన్ సనత్ కుమారం చ మునీన్ బ్రహ్మదేవుడు సనకుడు సనందనుడు సనాతనుడు సనత్కుమారుడు అనే నామములు కలిగినటువంటి నలుగురు మునులను సృజించను. ఊర్ధ్వరేతస్కులై పరమోన్నతులైనటువంటి కారణమున వారందరూ కామ్యకర్మలను చేపట్ట విముఖులయ్యి ఈ భౌతిక సృష్టిని మరి కొనసాగించాలి. ఇప్పుడు భౌతిక సృష్టిలో అవసరమైనటువంటి తమస్సును తీసుకొచ్చేశారు. తమస్సును తీసుకొచ్చిన తర్వాత ఈ భౌతిక సృష్టి కొనసాగించడానికి ముందు జీవులందరూ కూడా బీజరూపంలో ఉన్నటువంటి జీవులకి శరీర రూపం అనేది ఇవ్వాలి. దానిలో భాగంగా బ్రహ్మదేవుడు ముందుగా నలుగురిని సృష్టించారు. అంటే ఈ నలుగురి ద్వారా భౌతిక సృష్టి మొత్తం కూడా మిగిలినటువంటి జీవులందరికీ కూడా శరీరాలని అందజేయాలి అనుకున్నారు అన్నమాట. హరే కృష్ణ. సో ఎప్పుడైతే ఈ అనుకున్నారో సనత్ కుమారుల్ని సృష్టించారు. నలుగురు కుమారగణం అంటే వీళ్ళే అనమాట. కుమారగణం అయినటువంటి ఎవరండి వీళ్ళ పేర్లు? సనకుడు సనందనుడు సనాతనుడు సనత్ కుమారుడు. ఈ నలుగురిని కూడా బ్రహ్మదేవుడు సృష్టించారు. అయితే వీళ్ళేం చేశారు? వీళ్ళు వచ్చిన తర్వాత కామ్యకర్మల్ని చేయటానికి విముఖులయ్యారు. మేము ఈ భౌతిక సృష్టిలో భౌతిక కల్మషాలతో ఉండం. మేము కామ్యకర్మలు చేస్తేనే కదండి, అంటే ఏదో ఒకటి కోరుకొని ఏదో ఒకటి చెయ్యకపోతే ఈ భౌతిక సృష్టి అనేది కొనసాగించబడదు. కానీ అలా చేయడానికి ఆ నలుగురు కూడా ఇష్టపడలేదు. సో అప్పుడు ఏం జరిగిందో బ్రహ్మదేవుడు ఏం చేశారో చూద్దాం. భగవత్ సంకల్పం అజ్ఞానమునందే పడనున్నటువంటి జీవుల అవసరార్థమై అవిద్యను సృజించినప్పటికీ బ్రహ్మదేవుడు అటు కృతజ్ఞతారహిత కర్మ నిర్వహణమున ఆనందము కొనలేదు. కనుకనే అతడు నాలుగు జ్ఞాన నియమములను సృజించారు. అవియే సాంఖ్యము, యోగము, వైరాగ్యము, తపస్సు అనునవి. ఈ నాలుగు ఆధ్యాత్మిక పురోగతి నియమములను అప్పజెప్పుడుకు బ్రహ్మదేవుడు సనకుడు సనందనుడు సనాతనుడు సనత్కుమారుడు అనే నాలుగు మునులను సృజించారు. అతడు అంతటా వారు భక్తి పురోగమనము కొరకై కుమార సాంప్రదాయము అరటి సాంప్రదాయము ఆవిష్కరించారు. దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవ లేకుండా ఎవ్వరను ఆధ్యాత్మిక విలువను కలిగినటువంటి ఎట్టి కార్యమందును జయమును సాధింపలేనందున ఈ మహామునులందరూ పరమ భక్తులై అయితే ఈయన సృజించినటువంటి సృష్టిలోకి జీవులందరూ రాబోతున్నారు. మరి ఈ జీవులందరికీ మరి ముక్తిని కూడా ప్రసాదించేటువంటి మార్గాన్ని ఇవ్వాలి, లేకపోతే ఈ భౌతిక సృష్టిలోకి వచ్చినటువంటి వాళ్ళు భౌతిక సృష్టిలోనే ఉండిపోతారు అని చెప్పేసి ఆయన ముక్తిని సాధించడానికి అవసరమైనటువంటి సృష్టిని కూడా చేయడం అనేది మొదలుపెట్టారనమాట. అందులో భాగంగానే ఏం సృష్టించారంట, నాలుగు సృజించారు. జ్ఞాన నియమాలు అనేటువంటి నాలుగిటిని సృష్టించారు. ఒకటి యోగము, రెండు వైరాగ్యము, మూడు ఒక నిమిషం సాంఖ్యము, యోగము, వైరాగ్యము, తపస్సు. ఈ నాలుగిటిని సృష్టించి ఈ నాలుగిటిని ప్రచారం చేయడానికి లేకపోతే నాలుగిటిని నెక్స్ట్ తరాలకి అందజేయడం కోసం ఈ కుమారగణం అనేది రావడం అనేది జరిగింది అన్నమాట. ఈ కుమారగణం కూడా అందుకనే కుమార సాంప్రదాయం అనేది స్టార్ట్ అయిందన్నమాట. తాన్ భవాషే స్వభూహు పుత్రాన్ తాన్ స్వభాషే తాన్ భవాషే తాన్ భవాషే స్వభూహు పుత్రాన్ తాన్ భవాషే స్వభూహు పుత్రాన్ వాసుదేవాపరాయణ
పుత్రులను సృజించిన పిమ్మట బ్రహ్మదేవుడు వారితో ప్రియమైన పుత్రులారా ఇప్పుడు ప్రజా సృష్టి కావింపుడు అని పలికను. కానీ వాసుదేవానురక్తులైనటువంటి కారణమున వారు మోక్షముని ఎడ లక్ష్యమును కలిగి ఉండరు. అందుచే వారు తమ సమ్మతిని తెలియజేసిరి, అసమ్మతిని తెలియజేసిరి. ఆయన ఏం చేశారు, బాబు మిమ్మల్ని సృష్టించి ఎందుకయ్యా అంటే ప్రజా సృష్టిని మీరు చెయ్యాలి అని నేను మిమ్మల్ని సృష్టించాను, మీరు ప్రజా సృష్టిని చెయ్యండి అని బ్రహ్మదేవుడు కుమారగణానికి చెప్పారు. కానీ కుమారగణం ఏమన్నారు, వాళ్ళు దానికి ఒప్పుకోలేదు. ఎందుకు, వాళ్ళు వాసుదేవ అనురక్తులై ఉన్నారు, అంటే శ్రీకృష్ణ భగవానుడి మీద వాళ్ళు అనురక్తులై ఉన్నారు. అంటే వాళ్ళకి ఈ భౌతికమైనటువంటి విషయాల మీద కోరిక లేదు, సృష్టిని ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి విషయం మీద కోరిక లేదు, భౌతికమైనటువంటి విషయాల మీద కోరిక లేకుండా ఆయన భగవానుడి మీద మాత్రమే వాళ్ళకి కోరిక ఉండడంతో మేము దానికి అసమ్మతిని వాళ్ళు దానికి అసమ్మతిని తెలియజేశారు, అంటే ఒప్పుకోలేదు. బ్రహ్మదేవుడి యొక్క ప్రతిపాదనని వాళ్ళు ఒప్పుకోలేదు. సనకాది కుమారులు అంటే బ్రహ్మదేవుడి యొక్క నలుగురు పుత్రుల్ని, ఇక నుంచి ఈ కుమారగణం ఎవరైతే ఉన్నారో ఈ నలుగురు, సనకుడు, సనందనుడు, సనాతనుడు, సనత్ కుమారుడు, వీళ్ళని అందరినీ కూడా నలుగురిని కలిపి ఎప్పుడైనా సరే మాట్లాడితే వాళ్ళని ఏమంటారండి, సనకాది కుమారులు అంటారు అనమాట. లేక ఈ సనకాది కుమారులు అంటే బ్రహ్మదేవుడి యొక్క నాలుగురు పుత్రులు, తమ తండ్రిని బ్రహ్మదేవుడు అభ్యర్థించినను కుటుంబీకులుగా ఆగుటకు తిరస్కరించిరి. అంటే వాళ్ళు బ్రహ్మచర్యంలోనే ఉండాలి అనుకున్నారు, వాళ్ళు గృహస్థులుగా మారడానికి ఒప్పుకోలేదన్నమాట. భవబంధము నుండి ముక్తిని పడైనట్లు శుద్రుడు నిశ్చయులైన వారు విద్యాపూర్వకముకు సంసార బంధమున చిక్కుపడరాదు. తమ తండ్రిను అన్నింటికీ మించి విశ్వకు సృష్టికర్తయ్యను బ్రహ్మదేవుని ఆజ్ఞలను సనకాదులు ఎట్టు తోసుకుంటారు అని పురులు ప్రశ్నించవచ్చు. దానికి సమాధానం ఏమనగా, వాసుదేవ పరాయణుడైన వాడు ఇతర ఏ కర్తవ్యమును పట్టించుకునే అవసరం లేదు. ఈ విషయం శ్రీమద్ భాగవతమును ఇట్లు ఉపదేశించబడినది. సమస్త సృష్టిని సృష్టిస్తున్నటువంటి బ్రహ్మదేవుడు, మరి సనకాది కుమారుల యొక్క తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడి మాటను కూడా లెక్క చేయకుండా ఎలా ఉన్నారు. మరి మన ధర్మం ఏంటండి అంటే మనకి మన తల్లిదండ్రులు ఇచ్చినటువంటి కర్మల్ని నిర్వర్తించడం, తల్లిదండ్రులు చెప్పినటువంటి బాధ్యతల్ని నిర్వర్తించడం. మరి అలాంటప్పుడు బ్రహ్మదేవుడు తండ్రి స్థానంలో ఉండి చెప్పినటువంటి కర్మల్ని చెయ్యట్లేదు అంటే అది ధర్మం ఎలా అవుతుంది, అది కూడా ధర్మమే అవుతుంది. ఎప్పుడు, నీ ధర్మం అంతకంటే ఉత్తమమైనది అప్పుడు. తల్లిదండ్రులు నీకు అప్పచెప్పినటువంటి బాధ్యత కంటే కూడా నువ్వు నిర్వర్తించేటువంటి ధర్మం అనేది అంతకంటే ఉత్తమమైనది అయినప్పుడు నువ్వు తల్లిదండ్రులు చెప్పినటువంటి పని కూడా చేయనవసరం లేదు, అది కూడా త్యజించవచ్చు. అదే సనత్ కుమారులు చేసినటువంటి పని అనమాట. ఏమిటి వీళ్ళ ధర్మం, వాసుదేవ అనురక్తులు అవడం, కృష్ణ భగవానుడికి ఆకర్షితులు అవడం. కృష్ణ భగవానుడికి ఆకర్షితుడు అవడము అనేది పరమధర్మం, అంతకు మించినటువంటి ధర్మం ఇంకొకటి లేదు. మిగిలిన ఏ ధర్మాలైనా సరే వదిలేసి ఆ పని నువ్వు చేయొచ్చు. అదే విషయాన్ని భాగవతంలో 11వ స్కందంలో 5వ అధ్యాయంలో 41వ శ్లోకంలో ఈ విధంగా చెప్పారట. దేవర్షి భూతాప్తం ఋణాం పితృణాం నకిం కరో నాయం ఋణీచ రాజన్ సర్వాత్మనాయాః శరణం శరణ్యం తతో ముకుందం హరిహృత్యకర్త్యం కర్తం. లౌకిక సంబంధములనన్నింటినీ సంపూర్ణముగా విడిచివేచి ముక్తిని వసగువాడును మరి ఒక ఏకైక శరణ్యుడును అగు శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములను ఆశ్రయించిన వాడైన వాడును, దేవతలు, పితృదేవతలు, మునులు, ఇతర జీవులు, బంధువులు, మానవ సంగము వారితో సహా ఎవ్వరికి ఇక రుణగ్రస్తుడు లేదా సేవకుడు కాబోడు. ఎవరైతే శ్రీకృష్ణ భగవానుని ఆశ్రయిస్తారో, ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడే పరమధ్యేయంగా భావిస్తారో వాళ్ళు ఇంకెవరికీ రుణపడి లేరండి. తల్లిదండ్రులతో సహా ఎవ్వరికీ రుణపడని స్థితిలో వాళ్ళు ఉంటారనమాట. అప్పుడు వాళ్ళ కోసం చేయాల్సినటువంటి కర్మలు ఇంకేమీ ఉండవు. ఎవరెవరి కోసమో చెప్తున్నారు చూడండి ఇక్కడ, దేవతల కోసం కూడా మనం చేయాల్సినటువంటి కర్మలు, అంటే యజ్ఞాలు కూడా మనం చేయనవసరం లేదు. పితృదేవతలకు కూడా మనం చేయాల్సినటువంటి కర్మతలు లేవు. మునులు, ఇతర జీవులు, బంధువులు, మానవ సంఘం వారితో సహా ఎవ్వరికి రుణగ్రస్తుడు లేదా సేవకుడు కాబోడు. ఆ విధముగా సనకాదుల చర్యలో ఎట్టి దోషము లేదు. అంటే తండ్రిని, తండ్రికి నో అని చెప్పారు, తండ్రికి నో అని చెప్తే పాపం వస్తుంది కదండి, కానీ సనకాదులకి పాపం రాదు. ఎందుకు, తండ్రికి నో చెప్పి వాళ్ళు ఏం పిచ్చి పనులు చేయట్లేదు, భగవంతుడి యొక్క సేవలో ఉండాలి అనుకున్నారు. భగవత్ సేవని ఆశ్రయించినటువంటి వాళ్ళు, భగవంతుడి కోసం ఆశ్రయించినటువంటి వాళ్ళకి వేరే ఏ ధర్మము ఉండదు అని చెప్తున్నారు. సో అవధ్యాత సుతేరైవం,
प्रत्याख्यातानुशासनै प्रत्याख्यातानुशासनै क्रोधं दुर्विषहं जातम् क्रोधं दुर्विषहं जातम् नियन्तम् उपचक्रमे नियन्तम् उपचक्रमे పుత్రుడు తన ఆజ్ఞను మన్నింప నిరాకరించినంత బ్రహ్మదేవుడి మనస్సునందు క్రోధము ఉద్భవించను. దానిని నిగ్రహించుటకు మరియు వ్యక్తము కావించుటకు అతను మిగిలి యత్నించను. కావింపకుండుటకు నేను చెప్పిన పని చెయ్యలేదా అని చెప్పేసి తండ్రికి పిల్లల మీద కోపం వస్తుంది కదండి. తండ్రి ఒక ధర్మాన్ని చెప్తారు, తండ్రి ఇది చెయ్యండి రా నువ్వు అని చెప్తారు. ఒకవేళ అది చేయడానికి పుత్రుడు నిరాకరించిండు అనుకోండి, తండ్రి రియాక్షన్ ఎలా ఉంటుందండి? కోపం వచ్చేస్తుంది. కానీ బ్రహ్మదేవుడు చాలా గొప్పవాడు కదండి, ఆయనకి కూడా కోపం వచ్చింది. అయినా సరే ఆయన కోపాన్ని నిరోధించుకున్నారు, కోపాన్ని బయటపడకుండా ప్రయత్నం చేసుకున్నారు, నిగ్రహించారు. బ్రహ్మదేవుడు రజోగుణమునకు నిర్దేశకుడు కనుక తన ఆజ్ఞాపాలనము చేయే సుతులు నిరాకరించినంత కోపగ్రస్తుడొకట అతనికి సహజమే అయి ఉన్నది. అట్టి నిరాకరణ కార్యము సనకాదులకు ఉచితమే అయినను రజోగుణ ప్రధానుడైనందున బ్రహ్మదేవుడు తన క్రోధమును ఆపుకొనలేకపోయాడు. ఆయనను దానిని అతడు వ్యక్తపరచలేదు. ఆధ్యాత్మికత ఎందు తన పుత్రుడు అమిత జ్ఞానవంతులనియు మరియు వారి ఎదుట తన క్రోధమును వ్యక్తపరచరాదనియో అతను ఎరిగి ఉండటమే అందులో కారణం. ఆధ్యాత్మిక విషయంలో తన పుత్రుడికి మంచి జ్ఞానం ఉంది, వాళ్ళ మీద కోపపడటం తప్పు అని చెప్పేసి బ్రహ్మదేవుడు ఆయన కోపాన్ని నిగ్రహించుకున్నారన్నమాట. మరి బ్రహ్మదేవుడు అంత గొప్ప భక్తుడైంది, ఆయనకు కోపం ఎలా వస్తుందండి? భక్తులకి కోపం రాకూడదు కదా, బ్రహ్మదేవుడికి కోపం రావడంలో కూడా సహజమే అట. ఎందుకు? ఆయన రజోగుణానికి అధిపతి. రజోగుణంలో ఉన్నటువంటి ప్రతి వాడికి కావాలి అనుకున్నది దక్కకపోతే కోపం అనేది వస్తుంది. కోపం ఎందుకు వస్తుందండి? కోపం డైరెక్ట్ రాదు, ఏదైతే కోరుకున్నారో ఆ కోరుకున్నది దక్కనప్పుడు కోపం వస్తుంది. బ్రహ్మదేవుడు ఏం కోరుకున్నారు? ప్రజా సృష్టిని చేయాలి అని కోరుకున్నారు. ప్రజా సృష్టిని చేయాలి అంటే మరి ఆయన కుమారులు గృహస్థులు అవ్వాలి. గృహస్థులు అవ్వకుండగా ఆ ప్రజా సృష్టి జరగదు. నేను కోరుకున్న పని చెయ్యట్లేదు అని చెప్పేసి కోరిన కోరిక నెరవేరినందుకు రజోగుణంలోనికి అధిపతిగా అయినటువంటి బ్రహ్మదేవుడికి క్రోధం రావడం అనేది సహజం అని చెప్పాలి. ప్రజాపతే క్రోధమును అతను అనచ యత్నించినను అది బ్రుకిటి నుండి వ్యక్తమై వెంటనే నీలలోహితుడకు ఒక బాలుడు ఉద్భవించను. క్రోధం నుంచి ఒక బాలుడు ఉద్భవించాడంట. యాక్చువల్గా క్రోధాన్ని ఏమే ఆయన ఎక్స్ప్రెస్ అంటే మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేదు ఆయన, కానీ ఆయన మొహంలో కనిపించింది ఆ కోపం అనేది. బ్రుకుటి అంటే నుదురు. నుదురులో కోపం వచ్చినప్పుడు మన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయండి? నుదురు ఏం చేస్తామండి? దగ్గరికి తీసుకొస్తాం, అంటే ముడుస్తాం అనమాట. అలా వ్యక్తపరిచినప్పుడు ఆ కోపంలో నుంచి ఒక బాలుడు ఉద్భవించాడట. తెలియక ప్రదర్శించను లేదా తెలిసి ప్రదర్శించను క్రోధ పూర్ణ ముఖము ఒకే రీతిగా ఉండదు. అంటే మనం కోపం వచ్చినప్పుడు మనకి కావాలనుకున్నా వద్దనుకున్నా కానీ మొహంలో మార్పులు అనేవి కామన్ అనమాట. సో మొహం చూస్తేనే తెలిసిపోతుంది వీడికి కోపం వచ్చిందిరా అని. సో అలాంటి ఒక కోపం క్రోధపూరితమైనటువంటి ముఖం బ్రహ్మదేవుడికి ఉంది. బ్రహ్మదేవుడు తన క్రోధంలో అనచయత్నించినను అట్లు కావింపలేకపోయాను. ఆయన పరమ జీవుడైనప్పటికీ ఆయన ఆ పని చేయలేకపోయారు. ఇంకా మనం సామాన్యులు అండి, మనం కోపం వస్తే ఎక్స్ప్రెస్ చేయకుండా ఇంకా మనం ఎలా ఉండగలుగుతాం? ఆ క్రోధము తన నిజమగు లక్షణములతో బ్రహ్మదేవుని బ్రుకుటి ద్వారా నీలలోహితమగు, అంటే నీలలోహితం అంటే తమస్సు రజోగుణము రెండు మిశ్రితం రుద్రుని రూపమున బయలువెళ్ళడం. క్రోధము రజస్తమో గుణముల ఫలము అగుటయే అందులకు కారణము. రజస్తమో గుణాల ఫలం ఏంటండి? క్రోధం. అలాంటి క్రోధం నుంచి ఉద్భవించింది ఎవరండి? రుద్రుడు. అందుకనే రుద్రుడికి తమోగుణం, తమోగుణానికి అధిపతి అయ్యారనమాట. సవైరురోధ దేవానాం సవైరురోధ దేవానాం పూర్వజో భగవాన్ భవః పూర్వజో భగవాన్ భవః
నామాని కురు మే దాతః నామాని కురు మే దాతః నామాని చ జగద్గురో నామాని చ జగద్గురో ఆ బాలుడు తన జన్మ పిమ్మట ఓ విధాత జగద్గురు నా నామమును స్థానమును చెప్పును అనుచు రోధింపనారంభించను. రుద్రుడండి, రుద్రుడంటే ఎవరండి? శివుడు. ఆయన నేనెవరిని, నా పేరేంటి, నేనెక్కడ ఉండాలి అని రోధిస్తూ బ్రహ్మదేవుణ్ణి అడిగారు అనమాట. బ్రహ్మదేవుణ్ణి జగద్గురు అని అన్నారు నాకు. ఎందుకంటే ఈ జ్ఞానం మొత్తానికి కూడా కృష్ణ భగవానుడి ద్వారా మొదట పొందింది ఆయనే. అందుకనే ఆయన ద్వారానే ఈ జ్ఞానం మొత్తం కూడా ఈ జగత్తులో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళందరికీ చేరాల. ఆయన ఆయన మాధ్యమం ద్వారా తప్ప వేరే మాధ్యమం లేదు ఇప్పుడు. అందుకనే ఆయనే గురువు స్థానంలో ఉన్నారు. ఇతి తస్య వచః పద్మం భగవాన్ పరిపాలయన్ అభ్యదాద్ భద్రయా వాచా మా రోదిస్తత్కరోమితే పద్మభౌడైనటువంటి పరమశక్తిమంతుడు బ్రహ్మదేవుడు ఆ బాలుని అభ్యర్థనను అంగీకరించి మృదువచనములతో అతన్ని అనుసరించు అనునయించుచు రోదింపకము నీవు కోరినట్లుగా నేను ఉనర్చగలను అని పలికెను. అంటే కొడుకు ఏడుస్తుంటే తండ్రి ఏం చెప్తాడండి, ఏడవకు, నీకేం కావాలంటే అది ఇస్తాను అని చెప్తారు కదండి. అట్లనే బ్రహ్మదేవుడు ఆయన్ని ఓదారుస్తున్నారు అనమాట. యత రోదీహి సురశ్రేష్ట ఉద్వేగా ఇవ బాలకః తస్వామభిదాస్యంతి నామ్నా రుద్ర ఇతి ప్రజాః తదనంతరము బ్రహ్మదేవుడు ఇట్లు పలికెను. ఓ సురశ్రేష్ట, మరి ఉద్వేగముతో రోజించితివి కావున జనులందరి చేత నీవు రుద్రనామమున పిలవబడదువు. నామకరణం చేసేశారు పిల్లగాడికి, రుద్రుడు అని పేరు పెట్టారు. ఎందుకు? రోదనతో పుట్టారు కాబట్టి. హృదింద్రియాణ్య సూర్యోమా వాయురగ్నిర్జలం మహి సూర్యశ్చంద్రస్తపశ్చైవ స్థానాన్యగ్రే కృతాని తే బాలక, హృదయము, ఇంద్రియములు, ప్రాణవాయువు, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, సూర్యుడు, చంద్రుడు, తపస్సు మొదలగు స్థానములను నీ నివాసముగా ఇదివరకే నేను ఏర్పాటు చేసి ఉంటుని. ఆయనకి ఏర్పాటు చేసినటువంటి స్థానాలు అన్నమాట ఇవన్నీ చెప్పారు. ఎక్కడ? హృదయంలో, ఇంద్రియములు, ప్రాణవాయువు, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, సూర్యుడు, చంద్రుడు, తపస్సు అన్నిట్లోనూ రుద్రుడు ఉన్నారన్నమాట. బ్రహ్మదేవుని భృగుటి నుండి అతని క్రోధ ఫలముగా రుద్రుని జననము, అంటే కొద్దిగా తమో గుణ స్పర్శ కలిగి ఉన్నటువంటి రజోగుణము నుండి సృష్టింపబడింది. అంటే క్రోధం అంటే తమో గుణం. సో ఎప్పుడైతే ఈ రజోగుణానికి అధిపతి అయినటువంటి వ్యక్తిని యొక్క క్రోధం నుంచి ఉద్భవించారు కాబట్టి ఆయన రజోగుణం నుంచి ఉద్భవించినటువంటి తమో గుణం అనమాట. మిగులు ప్రధానమైనది భగవద్గీత 3.37 యందు రుద్రుని యొక్క తత్వము వర్ణితమైనది. క్రోధము అనేది కామము యొక్క ఫలమై ఉన్నది. ఆ కామము రజోగుణ ఫలము. కామము అత్యాస సంతుష్టి చెందనప్పుడు క్రోధము ఉద్భవించదు. అది ఏ బద్ధజీవునికి జయింపరాని శత్రువై ఉన్నది. ఈ పరమ పాపమయ శత్రుత్వ రజోభోగం రజోగుణమే అహంకారముగా ప్రదర్శితమవుతుంది. పూర్తిగా భౌతిక ప్రకృతి ఆధీనంలో ఉండే బద్ధజీవుడు చూపిడి అట్టి అహంకార ప్రవృత్తి మూర్ఖమైనదని భగవద్గీత యందు వర్ణింపబడింది. హృదయమందు రుద్రతత్వ ప్రకటమే అహంకార ప్రవృత్తి అయి ఉన్నది. ఆ హృదయమందే క్రోధము ఉత్పన్నమగును. ఆ రీతిన క్రోధము హృదయమందు ఉత్పన్నమై వివిధ ఇంద్రియముల ద్వారా ప్రకటమవుతుండదు. మనుజుడు క్రోధగ్రస్తుడైనప్పుడు ఆ క్రోధమును ఎర్రని కళ్ళతోనూ, కొన్నిమార్లు పిడికిలి బిగింపులతోనూ లేదా కళ్ళతోనూ తన్నుట ద్వారా ప్రదర్శించు.
రుద్రతత్వం యొక్క ఈ ప్రదర్శనము ఆ ప్రదేశములందు రుద్రుని ఉనికిని నిదర్శితమై ఉన్నవి. కోపమునందు మనుషుడు వేగముగా శ్వాస తీయును. ఆ విధంగా రుద్రుడు ప్రాణవాయువునందును ప్రాతినిధ్యము కలిగి ఉన్నాడు. ఆకాశము దట్టముగా మేఘావృతమై కోదముతో గర్జించినప్పుడు, వాయువు ప్రచండముగా వీచినప్పుడు రుద్రతత్వము ప్రకటమగును. అంతేకాక వాయువు చే సముద్ర జలము కుపితమైనప్పుడు అది రుద్రుని విషాద రూపమును ప్రకటించు. అది సామాన్యునికి మిగులు భీతిని కలిగించను. అగ్ని చెలరేగినప్పుడును మనము రుద్రుని సన్నిధిని అనుభూతం నచ్చుకునగలం. భూమి అంతయు జలమయమైనప్పుడు అదీను రుద్రుని యొక్క ప్రాతినిధ్యమేనని మనము అవగతము చేసుకునవలెను. రుద్రుడు ఎక్కడెక్కడ చూడబడతాడు, రుద్రుని ఎక్కడెక్కడ మనము ఫీల్ అవ్వచ్చు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు అన్నమాట. కోపం వచ్చినప్పుడు, కోపగ్రస్తులైనప్పుడు ఎర్రని కళ్ళతోటి, పిడికిలి బిగింపులతోటి, లేకపోతే కాళ్లతో తన్నటము, ఇలాంటి ద్వారా మనం కోపాన్ని ప్రదర్శిస్తాం అన్నమాట. ఈ ప్రదర్శనంలోనే మనం రుద్రాన్ని అంటే రౌద్ అంటే ఇప్పుడు కొన్ని సినిమాల్లో కూడా చెప్తారంట కదా, నీ రౌద్రాన్ని చూపించు అంటే రౌద్ర భావాన్ని ఎక్స్ప్రెస్ చెయ్యి అని అన్నప్పుడు దాని అర్థం ఏమిటండి, అందులో రుద్ర అనేటువంటి భావం ఉంది, రుద్ర అనేటువంటి పేరు ఉంది అన్నమాట. అంటే రుద్రత్వం అనేటువంటిది ఆ కోపంలో ప్రదర్శితమవుతుంది అని చెప్పారు. వేగంగా శ్వాస తీయటం కూడా కోపం వచ్చినప్పుడు జరుగుతుంది. అందుకనే ఆ శ్వాసవాయువులో కూడా రుద్రుడు ఉన్నాడు అని చెప్పారన్నమాట. దట్టంగా మేఘావృతమైనటువంటి క్రోధంతో గర్జిస్తాయి మేఘాలు ఆకాశం. ఆకాశం గర్జనలో కూడా భయం అనేది ఉంటుందన్నమాట. ఆ భయం అనేది ఉన్నది అంటే అందులో కూడా రుద్రుడు ఉన్నాడు. మరి ప్రళయం సమయంలో, ప్రళయ జలంలో ఈ సృష్టి మొత్తం మునిగిపోయి ఉంటుంది అంటున్నారు కదండి, ఆ ప్రళయ జలంలో కూడా రుద్రుడు ఉన్నాడన్నమాట. అంటే ఎందులో అయితే భయం కోపం అనేటువంటిది ఉంటుందో అందులో రుద్రుడు ప్రదర్శితమవుతాడన్నమాట. ఎల్లప్పుడూ రుద్రతత్వమును ప్రదర్శించుచు మర్చలోక జీవజాలము పెక్కుకలం. పాము, పెద్ద పులి, సింహము అన్నవి సర్వదా రుద్రుని యొక్క ప్రాతినిధ్యములే. పాము ఎప్పుడు కోపంగానే ఉంటుందండి, పాము ఎప్పుడు బొసపడుతూనే ఉంటుందన్నమాట. అందులో రుద్రుడి యొక్క ప్రాతినిధ్యాలని వహిస్తాయన్నమాట సింహము, పెద్ద పులి కూడా. కొన్నిమార్లు సూర్యుని అధిక ఉష్ణము కారణమున వడదెబ్బ కలుగుచుండదు. చంద్రునితో కలిగినటువంటి తీవ్ర చలి కారణమున ఎండిపోవుట కలుగుచుండదు. వీటితో పాటు తపోశక్తి సంపన్నులైనటువంటి పలువురు ఋషులు కలరు. అటువంటి యోగులు, తత్వవేత్తలు, త్యాగులు రుద్రతత్వములైనటువంటి క్రోధము, రజోగుణముల ప్రభావం తమ అర్జిత శక్తిని కొన్నిమార్లు ప్రదర్శించు. వాళ్ళు యోగులు తత్వ ఇంతకుముందు కూడా చెప్పారండి, మీరు ఎందులో ప్రదర్శితమవుతారు అన్నప్పుడు అందులో తపస్సు అని కూడా చెప్పారన్నమాట. అని తపస్సు చేయటం వల్ల వచ్చినటువంటి శక్తిని ప్రదర్శించటం ద్వారా కూడా వాళ్ళు యొక్క ఉగ్రత్వాన్ని, రుద్రత్వాన్ని చూపిస్తారన్నమాట. వాళ్ళు రుద్రతత్వాన్ని చూపిస్తారు. గొప్ప యోగి యగు దూర్వాసుడు ఈ రుద్రతత్వ ప్రభావంనే అంబరీష మహారాజుతో కయ్యమునకు కాలు దువ్వెను. బ్రాహ్మణ బాలుడు ఒకడు రుద్రతత్వమును ప్రదర్శించుచు పరీక్ష మహారాజును శపించెను. శ్రీకృష్ణ భగవాన్ని భక్తియుత సేవయందు నెలకొనిన వారు అట్టి రుద్రతత్వమును ప్రదర్శించి తమ అత్యున్నత స్థానం నుండి పదవి చెందగలరు. ఈ విషయం హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ. అందరం మ్యూట్ చేయండి మాతాజీ. ఇప్పుడు వినిపిస్తుంది మాతాజీ? దగ్గర నుండి వినపడలేదు నాకు. సో ఈ రుద్రతత్వం అంటే ఏమిటండి? మనం ఇప్పుడు తపశక్తులతోటి కూడా మనం ఆ రుద్రతత్వాన్ని కూడా మనం ప్రదర్శిస్తాము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు అనమాట. పరీక్షిత్ మహారాజు మీద బ్రాహ్మణ బాలుడు శపించారు. ఆయనలో ఉన్నటువంటి రుద్రతత్వం వలనే అది జరిగింది అనమాట. ఇంకా అంబరీషుడి మీద యుద్ధానికి కాలు దువ్వారు ఎవరండి? దూర్వాసుడి. దూర్వాసుని కూడా ఆయనకు ఉన్నటువంటి శక్తితోటి రుద్రతత్వాన్ని సో ఈ విషయానికి చెంది ఇలా రుద్రతత్వాన్ని ప్రదర్శించటం వల్ల వాళ్ళు పొందినటువంటి యోగ సిద్ధులని, యోగ శక్తిని కూడా వాళ్ళు పొందినటువంటి వాళ్ళు ఏదైతే తపస్సు ద్వారా పొందినటువంటి శక్తి ఉంటుందో ఆ శక్తి నుంచి కూడా వాళ్ళు పతనం చెందడం అనేది కూడా జరుగుతుంది అన్నమాట. సో ఈ విషయాన్ని ధృవపరుస్తూ భాగవతంలో ఒక శ్లోకం ఉందండి. ఏ అన్ని
అరవిందాక్ష విముక్త విశుద్ధ బుద్ధయాం ఆహూర్య కుచ్చేన పరం పదం తథాం పతన్యథో అనుధృత యుష్మధంద్రయ. నిరాకార వాణి యొక్క అత్యంత శోచనీయము పతనము తాను భగవానునితో ఏకము అనిడి అతని మిథ్యాపూర్ణమును అర్ధరహితమును ఒక వాదము కారణము చే కలుగుతుంది. నిరాకారవాది కూడా ఈయన యొక్క భావం శోచనీయమైనటువంటి పతనము తాను భగవానునితో ఏకము అనేటువంటి మిథ్యాపూర్ణ భావన వల్ల కలుగుతుంది అని చెప్తారు. నిరాకారవాదులు కూడా నేను భగవంతుడు ఒకటే, నేను ఆ భగవంతుడిలో ఐక్యమైపోవాలి అనేటువంటి ఈ భావన. వామదేవో ద్రుతవ్రతః. ప్రభుజీ మళ్ళీ సార్ చెప్పరా ఇది? ఏం మాతాజీ వినిపించలేదా? వినిపించింది కానీ ఇది కొంచెం నాకు మహాగ్నిచ్చో అదేదో నేను కరెక్ట్ చెప్పలేదు. మన్యుర్ మనుర్ మహినసో మన్యుర్ మహిన మన్యుర్ మను మహినసో ప్రభుజీ బ్రహ్మదేవుడు పలికెను. ప్రియ బాలక రుద్ర, మన్యువు మనువు, మహినసుడు, మహాత్ముడు, శివుడు, ఋతధ్వజుడు, ఉగ్రరేతస్కుడు, భవుడు, కాలుడు, వామదేవుడు, ధృతవ్రతుడు అనే ఇతర 11 నామములు నీకు కలవు. శివుడికి ఉన్నటువంటి మిగిలినటువంటి పేర్లు అనమాట ఇవన్నీ. రుద్రుడికి ఉన్నటువంటి మిగిలినటువంటి పేర్లు దీర్ఘృతిరస లోమాచ రుద్రానులుగా పిలవబడు 11 మంది భార్యలు నీకు కలరు. ధీ ధృతి రసల ఉమా నియుక్తు సర్పి ఇల అంబిక ఐరావతి స్వధ దీక్ష అన్నవి వారి నామములు. అంటే ఈయనకి భార్యలు కూడా, వాళ్ళ భార్యల యొక్క పేర్లు కూడా బ్రహ్మదేవుడు చెప్తున్నారు. గృహాణైతాని నామాని స్థానాని చ సయోషనః బాలకా నీకు వసబడినటువంటి ఈ నామములను, స్థానములను మరియు భార్యలను నీవిప్పుడు స్వీకరింపు. ప్రజాపతులలో ఒకడవైనందున నీవు విస్తారముగా ప్రజోత్పత్తి కావించము. సో ఆయన కోపం నుంచి వచ్చినటువంటి రుద్రుడికి ఆయనకి భార్యల్నిచ్చి ఆయన యొక్క స్థానాలను నిర్దేశించి నువ్వు ఈ భార్యల్ని ఈ స్థానాన్ని స్వీకరించి ప్రజోత్పత్తి స్టార్ట్ చేయి అని చెప్పేసి రుద్రుడికి చెప్పారనమాట. జనకునిగా బ్రహ్మదేవుడు రుద్రునికి భార్యలను, నివాస స్థలములను మరియు నామములను సైతము ఏర్పాటు చేసింది. తండ్రి కుదిర్చినటువంటి కన్యనే భార్యగా స్వీకరించుట మనుజునికి అతి సహజమైనది. తనయుడు తండ్రి వసగినటువంటి నామముని స్వీకరించుటతో లేదా తండ్రి చే వసగబడినటువంటి ఆస్తిని అతను అంగీకరించుటతో దానిని పోల్చవచ్చును. ప్రపంచమునందు జనాభివృద్ధిని కావించుటకు అదియే సాధారణ విధానము. కానీ సనకాది ఋషులు తమ తండ్రి వసగినటువంటి వరదానములను అంగీకరింపలేదు.
అధిక సంఖ్యలో పుత్రోదయమును కావించుచు కార్యమునకు వారు పరమైనట్టి వారు. ఉన్నత ప్రయోజనార్థమై పుత్రుడు తండ్రి యొక్క ఆజ్ఞను నిరాకరించినట్లుగా తండ్రి సైతము అత్యున్నత ప్రయోజనముల కారణమున జనాభివృద్ధి కొరకై ఉన్నటువంటి పుత్రుల పోషణమును నిరాకరించవచ్చును. అంటే తండ్రి కూడా పుత్రుల యొక్క బాధ్యతను నిరాకరించవచ్చు. ఎప్పుడు? జనాభివృద్ధి కొరకై ఉన్నటువంటి పుత్రుల పోషణను కూడా నిరాకరించవచ్చును అని అంటున్నారు అన్నమాట. అంటే తండ్రి ఆజ్ఞను వాళ్ళు నిరాకరించినట్లే తండ్రి పుత్రుల యొక్క బాధ్యతను కూడా తండ్రి నిరాకరించవచ్చు అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ కాపుదాం అమ్మతాజీ ఈరోజుకి. హరే కృష్ణ. నేను చెప్పాలేను ప్రభుజీ, నేను మీరు ఆపేసేయండి. అసలు ఏం చెప్పారు ప్రభుజీ, అసలు ఏం శివుడిది, అసలు కొత్తగా వింటుంది. కమిషన్ మాతాజీ మీరు ఏమన్నా సమరీ మాతాజీ చెప్పండి, మాతాజీ బాగా చెప్పండి, ఇంకా బాగా చెప్పాలి మాతాజీ. తమ్మయ్యత్వం లేదు ప్రభుజీ, మాకు ఇవాళ చాలా కొత్త విషయాలు చాలా. అంటే అసలు భార్యని తోటి ఎన్ని పెట్టారు ప్రభుజీ, ధీ ధృతి రసల ఉమా, అసలు అవన్నీ ఆయన క్యారెక్టర్స్. అసలు మనం భార్యలు అనుకుంటాము అసలు ఇలా, అసలు దీక్ష ప్రభుజీ క్విక్ చేసేస్తా. బ్రహ్మదేవుడు గొప్ప భక్తుడు. అసలు బ్రహ్మదేవుడు ఈ సృష్టిని చేయడం మొదలు పెట్టినప్పుడు భౌతిక జగత్తును ప్రప్రథమంగా చేశాడు. ఆ విధంగా ఆయన చేసినందుకు చాలా బాధపడ్డాడు, ఎందుకంటే 5 విధాలైన తమస్సును ఆయన సృష్టించాడు కాబట్టి ఇది ఆయనకి పాపం అనిపించింది. అందుకే ఆయన చాలా బాధపడి మళ్ళీ తపస్సు చేశాడు, ఎందుకంటే అది మణి ఈవెన్ అది దేవాది దేవుడు చేసినా కానీ ఆయన చేసినందుకు మళ్ళీ కర్మబంధనలో ఎలా పడిపోతానని భయపడి ఆయన చాలా బాధపడడం కూడా జరిగింది. అదే విధంగా ఈ సృష్టిని సృష్టించాడు. యాక్చువల్లీ బ్రహ్మదేవుడు 5 రకాలైనటువంటి అజ్ఞానాన్ని కూడా ఆయన సృష్టించడం జరిగింది. అయితే ఇంత చేసినా గానీ భగవంతుడు కొంత స్వతంత్రాన్ని ఇచ్చాడు. బ్రహ్మదేవుడు స్వతంత్రాన్ని ఇచ్చి మీరు ఇలా ఉండండి అని కూడా చెప్పడం జరిగింది. కానీ భౌతిక సృష్టిలో ఏమైంది, మరువు చాలా ఉంది. మాయ ప్రభావం వల్ల వాళ్ళకి ఎంత ఇచ్చినా గానీ వాళ్ళ దాన్ని దుర్వినియోగం చేసుకోవడం మొదలు పెట్టారు. అందుకనే బ్రహ్మదేవుడికి చాలా ఈ సృష్టిలో జరిగినటువంటి ఈ విషయాల గురించి ఆయన చాలా బాధపడడం జరిగింది. అదే విధంగా ఆయన 5 నలుగురు మునులను నిర్మించడం జరిగింది. ఆ 4 మహామునులనే కుమారగణం అంటారు. అప్పటి నుండి కుమార సాంప్రదాయాన్ని కూడా బ్రహ్మదేవుడు సృష్టిలో ఆ కుమార సాంప్రదాయాన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అయితే భౌతిక సృష్టిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రాబ్లమ్స్ లో ఉండకూడదు అనే ఉద్దేశంతో ఇలా చేయడం జరిగింది. అదే విధంగా వీళ్ళు 4 కూడా సనాతన కుమారులు. వీళ్ళు కూడా జ్ఞాన నియమాలను సృష్టించడం జరిగింది. అది సౌఖ్యము, యోగము, వైరాగ్యము, తపస్సు ఇలాంటివి కూడా వీళ్ళు చేయడం జరిగింది. అయితే బ్రహ్మదేవుని పుత్రులైనటువంటి సనకాదులు ఆయనకు చెప్పినట్టుగా ప్రజా సృష్టిని చేయమని బ్రహ్మదేవుడు అడిగినా వాళ్ళు నిరాకరిస్తారు. ఎందుకంటే గృహస్థులు కావడానికి వారికి ఇష్టం లేదు. వాళ్ళ ముఖ్య ఉద్దేశము శ్రీకృష్ణుని పైనే ఉంది. ఆ శ్రీకృష్ణుని యొక్క ఆకర్షణకు లోనైనటువంటి సనకాదులు వాళ్ళు బ్రహ్మదేవుడు చెప్పినటువంటి తన తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడు చెప్పినటువంటి మాటలను నిరాకరించడం జరుగుతుంది. అయినా కానీ వాళ్ళకి మాత్రం అలా తండ్రి మాటను జవదాటినందుకు కూడా వాళ్ళకి ఎలాంటి నష్టం, అంటే ఎలాంటి శాపము ఎలాంటివి కూడా వాళ్ళకి రాలేదు. వాళ్ళు రుణగ్రస్తులు కాలేరు. ఎందుకంటే తండ్రికి అంతకన్నా మంచి మహోన్నతమైన పనులు చేయడానికి వాళ్ళు వెళ్ళారు కాబట్టి వాళ్ళకి అలాంటి దోషం రాలేదు. అదే విధంగా ఈ దేవతల కర్మలకు కానీ, పితృదేవతల కర్మలకు కానీ, మునుల కర్మలకు కానీ కొంతమందికి ఇలా కాదు. ఎందుకంటే అంతకన్నా శ్రేష్టమైన పనిని సనకాదులు చేయడానికి వెళ్ళినందుకు వాళ్ళకి అలా రాలేదు. బ్రహ్మదేవుడికి కోపం వచ్చినా కానీ ఆయన నిగ్రహించుకున్నాడు అని తెలిసింది. అయితే సనకాదులు
ఎందుకు శనకాదులు అయినా అంత కష్టపెట్టిన అంటే బ్రహ్మదేవుడికి కోపం తెప్పించినా గానీ బ్రహ్మదేవుడు రజోగుణానికి అధిపతి అయినందువల్ల ఆయన కొంచెం కోపం రావడం జరిగింది. ఆ క్రోధంలో కూడా అతనికి ఒక బాలుడు జన్మించడం జరిగింది. ఆ బాలుడే ఆయన రుద్రుడు అని పేరు పెట్టడం జరిగింది. అంటే శివుడు జన్మించాడు. శివుడు రుద్రుడు తమోగుణానికి సంబంధించినటువంటి గుణాన్ని కలిగి ఉన్నాడని తెలుసుకున్నాము. అదే కాకుండా రుద్రుడిని పుట్టించినప్పుడు ఈ రుద్రుడు ఎన్నెన్ని రూపాల్లో ఉంటారో కూడా చర్చించుకోవడం జరిగింది. అది రుద్ర రూపం అంటే కళ్ళల్లో చూడొచ్చు, కాళ్ళ మళ్ళీ వాళ్ళ యొక్క పిడికిలి గట్టిగా బిగించడం వల్ల కూడా ఈ రుద్ర రూపాన్ని చూడొచ్చు. శ్వాస వేగంగా వెళ్ళినప్పుడు కూడా రుద్ర రూపం చూడొచ్చు. ఆకాశ గర్జనలో కూడా రుద్ర రూపం చూడొచ్చు. ప్రళయ జలంలో కూడా రుద్ర రూపాన్ని చూడొచ్చు అని తెలుసుకున్నాము. అదేవిధంగా కొన్ని పాము, సింహము, పులి లాంటివంటి జంతువులలో కూడా రుద్ర రూపాన్ని చూడొచ్చు అని చెప్పాము. బ్రహ్మదేవుడు ఇలాంటి రుద్రుణ్ణి రుద్రుడికి పుత్రునిగా అంగీకరించి ఆయనకి 11 భార్యలను ఇచ్చాడు, వివిధ రకాలైనటువంటి బిరుదులను ఇచ్చాడు. అదే విధంగా కొన్ని స్థానాలు కూడా ఇచ్చి జనాభివృద్ధిని చేయమని ఆజ్ఞాపించడం జరిగింది. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఒక చిన్న క్వశ్చన్ ప్రభుజీ, చిన్నది. వీళ్ళు మునులలో కూడా ఉంటుందని చెప్పారు కదా, మునులది కూడా పేరు చెప్పారు కదా. యోగాకి ఈయన అధిపతి కదా ప్రభుజీ, ఈశ్వరుడు. సో మామూలుగా యోగా తోటి వాళ్ళు చాలా సంవత్సరాలు యోగా తపస్సు చేస్తారు, తపస్సు కూడా ఉన్నారు. సో వాళ్ళు తపస్సులు యోగాలు చేసినప్పుడు అంత కోపము ఎందుకు పెట్టారు ప్రభుజీ వాళ్ళకి? వాళ్ళకి పొందినటువంటి శక్తులు ఉంటాయి కదా మాతాజీ. అవును, ఆ శక్తులు ప్రదర్శించడం అంటే రుద్ర రూపాన్ని దాల్చడం అని. అవును ప్రభుజీ, ఇప్పుడు వాళ్లకు దాని వలన శాంతం అదంతా వస్తాయనేసి అంటారు కదా ప్రభుజీ, అది అర్థం కాలేదు ప్రభుజీ. అంటే ఇప్పుడు ఉంటుంది మాతాజీ, శక్తులు ప్రదర్శితం చేసినప్పుడు అంటే వాళ్ళ శక్తి, ఇప్పుడు కొంత రజోగుణం ఉండడం వల్ల కూడా ఈ యొక్క కోపం అనేది ప్రదర్శితం అవుతుంది. ఓకే, ఇప్పుడు వీళ్ళకి ఏమని చెప్పారు, ఇప్పుడు అంబరీషుడి మీద దూర్వాసుడు ఆయన రుద్ర రూపాన్ని చూపించారు, ఆయన యుద్ధాన్ని. అంటే ఇప్పుడు దూర్వాసుడికి ఎక్కడి నుంచి వచ్చిందండి? దూర్వాసుడికి అలాంటి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన చేసినటువంటి తపస్సు వల్ల పొందినటువంటి శక్తి. ఆ శక్తి లేకపోతే ఆయనకు ఆ రుద్ర రూపం కూడా దాల్చేవాడు, అంబరీషుడి మీద దండెత్తేవాడు కూడా కాదు. అంబరీషుడి మీద యుద్ధం చేయాలి అనేటువంటి భావన కూడా వచ్చిండేది కాదు. మరి అర్థం కాదు ఏంటంటే, అసలు వాళ్ళు తపస్సులు చేసినప్పుడు భగవాను వాళ్ళు ఒక్కోసారి గ్యారంటీ లేదు మాతాజీ. తపస్సు చేసిన ప్రతి ఒక్కళ్ళు భగవంతుడిని ప్రే చేస్తున్నారు, భగవంతుడితోటి భగవంతుడి మీద భక్తియుత సేవతోటి తపస్సు చేస్తున్నారని మనం చెప్పడానికి లేదు. సిద్ధులు గడించడానికి కూడా తపస్సులు చేస్తారు. మంచి కావచ్చు, చెడు కావచ్చు అంటారా? అంటే చేసేటువంటి ఉద్దేశం దేనితోటి మొదలు పెట్టినా. ఇప్పుడు విశ్వామిత్రుడు ఎందుకు చేశాడండి తపస్సు? అదేలేండి, విశ్వామిత్రుడు తపస్సు చేశాడు, గొప్ప 1000 సంవత్సరాలు తపస్సు చేశారు ఆయన. ఎందుకు చేశారు తపస్సు? ఆయన కోరిక ఏమిటి? నేను విశ్వం మొత్తాన్ని జయించినా కానీ బ్రహ్మర్షి అవ్వాలి, వశిష్ఠముని కంటే నేను తక్కువ అని అనుకున్నారు. ఎందుకు వశిష్ఠముని ఎక్కువ? వశిష్ఠముని ఆయన చేసినటువంటి తపస్సుతోటి ఆయన కామధేనువుని పొందారు. ఓకే, అలాంటి కామధేనువు ఇప్పుడు విశ్వామిత్రుడు లాంటి వాళ్ళు, ఆయన అనుచరులు మొత్తం 100 సంవత్సరాల పాటు వశిష్ఠుడి దగ్గర ఉన్నా కానీ ఆయనకి తరగనంత ఆస్తిని కామధేనువు ద్వారా పొందుతున్నారు. నేను ఏం చేసినా నేను పొందనటువంటిది, నువ్వు ఈడ కూర్చొని ఒక మునిలాగా కూర్చొని నువ్వు చేసావా, అయితే నేను మునిని అవుతా అని చెప్పేసి రాజ్యాన్ని వదిలేసి విశ్వామిత్రుడు కూడా తపస్సు చేస్తారు. దాని మీనింగ్ భగవంతుడి మీద భక్తి అని కాదు. అందుకనే వాళ్ళు కోపాన్ని ప్రదర్శించారు. చూస్తే తర్వాత విశ్వామిత్రుడు కూడా పతనమయ్యారు. ఇప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి భౌతిక గుణాలు నశించలేదు. ఎప్పుడైతే ఆ భౌతిక గుణాలను ప్రదర్శిస్తారో వాళ్ళు చేసినటువంటి తపోఫలం మొత్తం పోతుంది అన్నమాట.
ఆయన అలా పోబట్టి అన్ని సార్లు చేయాల్సి అన్నిసార్లు చేయాల్సి అలా అన్నమాట. కానీ ఇప్పుడు అంబరీషుడి మీదకు వచ్చినటువంటి దూర్వాసముని ఏమైనా గెలిచారండి? ఎందుకు అంబరీషుడు గెలిచారు? అంబరీషుడు సామాన్యుడు, ఆయన ఏమి ఈయనలాగా తపస్సులు చేయలేదు, ఆయన ఏమి ఈయనలాగా యోగ సిద్ధులు పొందలేదు. అయినా కానీ చివరికి దూర్వాసముని అంబరీషుడి కాళ్ళు పట్టుకుంటారు, అంత గొప్ప ముని అయ్యండి. ఎందుకు? అంబరీషుడికి ఉన్నది భక్తి, భక్తిలో ఉన్నటువంటి వ్యక్తి భగవంతుడితో సమానం అన్నమాట. అంటే రజోగుణము అప్పుడు కూడా చాలా ఎక్కువలోనే ప్రదర్శితమయ్యేది, ప్రకటితమయ్యేది వాళ్ళకి ఉంటుంది. అది ఎంత తపస్సు చేసినా నియంత్రింపబడదు గుణం అనేది. రైట్ మాతాజీ?